మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి వ్యయంలో రవిచేత గురువు దగ్గర శుక్ర సంచార స్థితి ఉండడము, 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానులు గురువుతో కలిపి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క, కి, కు, కం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. భూత భవిష్యత్ వర్తమానాన్ని అంచనా చేసుకొని ప్రయాణం చేయగలిగితే మంచి కాలము అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడము ఇది అద్భుతమైన యోగం అని చెప్పి గమనించగలగాలి. పట్టిందల్లా బంగారం అవడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో విపరీతమైన జనాకర్షణ, ధనాకర్షణ కలిగి మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజరాహుల సంచార స్థితి కనుక భూములు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లు, వస్త్ర వ్యాపారాలు, స్వయం వృత్తులు, సేవారంగ వ్యాపార కార్యక్రమాలలో విజయం మీ సొంతమవుతుంది. కాకపోతే మీ చుట్టూ శత్రువులు పంచి ఉంటారు. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. మీ ఇంటి పత్రాలు కానీ చీటీల వ్యాపారాలు చేసేటప్పుడు కానీ మధ్యవర్తితో కార్యక్రమాలు చేస్తూ బినామీగా మీరు ఉన్నారా, వారు ధనం తీసుకొని వెళ్ళిపోతారు, కట్టకుండా ఆ ధనం మీరు కట్టే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. లాభస్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన గృహంలో టీవీ, ఎలక్ట్రానిక్స్, ఫ్రిడ్జ్లు, రిఫ్రిజరేటర్లు, ఏసీలు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పి గమనించాలి. వ్యయంలో రవి, వ్యయంలో గురువు, వ్యయంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. ఒక నిర్దిష్టమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని సమయ అనుకూలమైన ప్రయాణాలు చేయగలిగితే యోగదాయకమని చెప్పి గమనించగలగాలి. అలాగనే వ్యవసాయ సోదరి మండలకు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి, స్వయం వృత్తులు, సేవారంగ వ్యాపారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారు నిత్యం అప్రమత్తత అవసరమని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో వ్యయంలో 3 గ్రహాలు సంచార స్థితి ఉన్నప్పుడు ఏమిటి ఈ పరిస్థితి అనుకున్నట్లయితే, మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను కానీ, గోధుమ గడ్డిని కానీ, అంటే కాలానుకూలంగా దొరకని పరిస్థితి, గోధుమలు అయితే దొరికే పరిస్థితి ఉంటుంది. అలాగ తులాభారం చేసుకొని గోమాతకు సమర్పించినట్లయితే ఆయురారోగ్యం మీ సొంతమవుతుంది. పక్షులకు వేసినట్లయితే రుణబాధలు తొలగిపోతాయి. నీటిలో వేసినట్లయితే ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలా కుదరని పక్షంలో పచ్చటి గడ్డిని తులాభారం చేసి గోమాతకు సమర్పించండి, అంతా మంచే కలుగుతుంది.